हाई फ्रेंड्स, इवाळ मनं गुंटूरुलोनी एनजीओस कॉलनी 7th लाइनलो उन्नटुवंटि कस्तूरम्म होटल दग्गर उन्नामंडि। कस्तूरम्म होटल स्पेशालिटी एंटि अनुकुंटारा? कट्टेल पोयि मीद प्रिपेर चेस्तुन्नटुवंटि टेस्टी दोस अंडि। ఈ దోశకి ఇంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అడుగుతుంటే వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం, కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేయడం వల్లే ఇంత టేస్టీగా ఉంటున్నాయి దోశలు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే వాళ్ళు అంటాం కాదండి, నేను టేస్ట్ చూశాను, దోశల రుచి చాలా బాగుందండి. 30 సంవత్సరాల నుండి ఈ కట్టెల పొయ్యి మీదే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నారండి. దోశలు వేస్తున్నారు, ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల కస్తూరమ్మ హోటల్ తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఎవ్వరూ ఉండరండి. ఏ ఒక్కళ్ళు ఎంత ఫేమస్ అంటే, కస్తూరమ్మ దోశలు అంటేనే ఇక్కడ ఫేమస్ అండి. ఇక్కడే కాదు, గుంటూరులో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ నుంచి, లక్ష్మీపురం కానివ్వండి, పట్టాపురం కానివ్వండి, అరండాల్పేట, బ్రాడీపేట, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంటారండి. ఇక్కడ అందరూ కూడాను ఆఫీసర్స్, ఐటీసీ ఎంప్లాయీసేనండి మ్యాక్సిమం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళంతా. మార్నింగ్ 8 o'clockకి ఇక్కడ ఎంత రష్గా ఉంటుందంటే, లైన్ మొత్తం కూడాను బైక్స్తో కార్లతో నిండిపోయి ఉంటుందండి కస్తూరమ్మ వేసేటటువంటి దోశ కోసం. ఈ దోశలోకి వీళ్ళు 2 రకాల చట్నీస్ ఇస్తారండి, ఒకటి పల్లీల చట్నీ, అలాగే టొమాటో చట్నీ, వీటితో పాటుగా కారం కూడా వేస్తారు. రేట్లు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. 3 ఇడ్లీ వచ్చేసి 10 రూపాయలు, ప్లెయిన్ దోశ 10 రూపాయలు, ఎగ్ దోశ 20 రూపాయలు, ఎగ్ 1/2 దోశ అని ఉంటుందండి, అది వచ్చేసి 30 రూపాయలు. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. కొంతమంది ఆఫీసర్స్కి పార్సిల్స్ కూడా పంపిస్తారండి ఇక్కడి నుండి. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఇంత స్పెషల్ అనేది ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళతోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్ అండి, ఐటీస్లో జాబ్ చేస్తాను నేను. 8 ఇయర్స్ నుంచి ఈ హోటల్కి వస్తాను నేను. టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు, ఎందుకంటే పొయ్యి న్యాచురల్గా ఎంతో మన విలేజ్లో చేసినట్లు ఉంటుంది, సో కట్టెల పొయ్యి మీద చేస్తారు. సో అందుకే మేము ఫ్రీక్వెంట్గా వస్తుంటాం, కంపెనీ కొలీగ్స్తో కలిపి ఇక్కడికి వస్తుంటాం. ప్రైజెస్ ఆల్సో మనకు ఎకానమీలోనే ఉన్నాయండి, కంపేర్ టు బయట హోటల్స్తో పోల్చుకుంటే ఇక్కడ మనకు హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది, సో అందుకే ఇక్కడ ఫ్రీక్వెంట్గా వస్తుంటాం. సో మీరు కూడా కస్తూరమ్మ దోశల్ని ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. దోశలే కాదు, ఇడ్లీ కూడా చాలా బాగున్నాయండి. ఎన్జిఓస్ కాలనీ వైపు వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.